నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాజు వారికి ఏలినాడు సరి వెళ్ళిపోయింది మంచి యోగవంతమైనటువంటి కాలం ప్రారంభమైందని చెప్పని మీరు భావిస్తారు ఏ నిన్న కాలంలో కూడా కొన్ని మంచి ఫలితాలు మీకు ఇచ్చాయి అవే మంచి ఫలితాలు ఇప్పుడు కూడా సంప్రాప్తిస్తాయి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండండి మనోధైర్యంతో మీరు చేసుకునే నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి సమాజంలో వ్యక్తులు చూసి భయపడటం అనేది మానేయండి మనకంటే వాడు అవడో లేడని ఓ రకమైనటువంటి సెల్ఫ్ ఇప్పుడే చేసుకోండి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి అందువల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాత్రం మీరు ప్రవర్తించవద్దు నాకంటే గరుణ లేరు నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి పద్ధతులు మాత్రం నడుచుకోవద్దు ప్రతి విషయంలో కూడాను మనం గొప్పవాళ్ళం కావచ్చు మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు మనకంటే గొప్పవాళ్ళు కాని వాళ్ళు ఉంటారు ఈ సమ సమాజంలో ఎవరికి ఏది ఇవాళ భగవంతులు ఏ పాలలో ఇచ్చాడో ఎవరూ చెప్పలేరు ముఖే ముఖ్య సరస్థి అన్నారు ఎవరు ఏ ఏ రకమైన పరిజ్ఞానం కలిగి ఉంటారో ఆ పరమేశ్వరునికి తప్ప వీరెవరికీ తెలియదు అన్నీ కూడా శివసంకల్పాన్ని అనుసరించే జరుగుతాయి అందుకే మహాన్యాసంలో యాభై నాలుగు చోట్ల శివసంకల్పం వస్తువు అని చెప్పని వస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ఏకాగ్రతని మనశ్శాంతిని పొందగలుగుతారు యోగా వల్ల కూడా మీకు అనేక రకాలైనటువంటి లాభాలు చేకూరుతాయి ఆరోగ్య పరిస్థితి గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి క్షణం కూడాను మిమ్మల్ని విమర్శిస్తానుకునే వ్యక్తులు కూడా మిమ్మల్ని విమర్శిస్తానికి ఏ రకమైనటువంటి సాకులు దొరక్క మిన్న కుటుంబపరమైన కుటుంబ బాధ్యతల్ని స్వీకరిస్తారు నైతిక బాధ్యతని నెత్తిలో పెట్టుకుంటారు దాన్ని మోస్తారు అవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడతారు శ్రమపడతారు ఎక్కడ కూడాను వీలైతే చూపించి నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఎవరు అంటారు వీళ్ళే కూడా మీరు సరి అయినటువంటి జాగ్రత్త తీసుకుంటారు ఒకళ్ళు అంటారని కాదు నా మీద ఈ బాధ్యత ఉంది నేను నిర్వహించాలి నేను తప్ప ఎవరు నిర్వహిస్తారు అనే పద్ధతిలో మీరు చాలా బాధ్యతాయుతంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం ధర్మదేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిగా తైళ్లతోటి దీపారాధన చేయండి పూజా పునస్కారాల్లో దైనందిన జీవితంలో సుమంగళి పసుపును వాడండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరావళి కుంగతోటి లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజించండి లక్ష్మీ తాపర వత్తులు వెలిగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది వివాహం కాదనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో అంటే పునర్వివాహాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడా పెళ్లి జరిగే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కళ్యాణ గడియలు కనపడుతున్నాయి అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది రావటానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు తెలుసుకుంటారు ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సప్రాప్తిస్తాయి